ఇవాళ వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్లతో సీఎం జగన్ సమావేశం కానున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో జరిగే సమావేశంలో కీలక అంశాలపై సీఎం సీనియర్ నేతలతో చర్చించనున్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలవ్వటంతో సీఎం ప్రచారంలో దూకుడు పెంచాలని నిర్ణయించారు. జిల్లాల వారీగా పరిస్థితులు, మేనిఫెస్టోపై చర్చించనున్నారు సీఎం. ఎన్నికల ప్రచారంలో అనుసరించాల్సిన వ్యూహంపై నేతలతో జగన్ సమాలోచనలు జరుపుతారు. మరింత సమాచారంతో మా ప్రతినిధి దుర్గా మనకు అందుబాటులో ఉన్నారు. దుర్గా, ఏదైతే ఎలక్షన్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత జరగబోయే ఈ సమావేశంలో ప్రధానంగా ఏ అంశాలపై సీఎం జగన్ దిశానిర్దేశం చేయబోతున్నారు? అరిసా, ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లతో సీఎం జగన్ కీలక సమావేశం ఏర్పాటు చేశారు. 9 మంది రీజనల్ కోఆర్డినేటర్లు ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు. అయితే అటు రీజనల్ కోఆర్డినేటర్లతో పాటు పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, అలాగే విజయసాయిరెడ్డి వీళ్ళు కూడా హాజరు కాబోతున్నారు. అయితే ముఖ్యంగా అంటే ఇప్పటికే షెడ్యూల్ కూడా విడుదలైంది కాబట్టి, ఎన్నికలు 13 జరగబోతున్నాయి, చాలా సమయం కూడా ఉంది కాబట్టి సమయాన్ని ఏ విధంగా యూటిలైజ్ చేసుకోవాలి, ముఖ్యంగా ప్రచారం ఏ విధంగా చేయాలి, దాంతోపాటు మేనిఫెస్టోలో ఏ అంశాలు ఉండాలి, ముఖ్యంగా ఎన్నికల వ్యూహం ఏ విధంగా ఉండాలనే దానికి సంబంధించి ప్రధానంగా ఈరోజు చర్చించబోతున్నారు. కీలకమైనటువంటి సమావేశంగా చెప్పుకోవాలి, ఎందుకంటే రీజనల్ కోఆర్డినేటర్లు అందరినీ కూడా పిలిచారు. అంటే జిల్లాల వారీగా పార్టీ పరిస్థితి ఏంటి, అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు ఏ విధమైనటువంటి పోటీ ఇస్తున్నారనే అంశానికి సంబంధించి కూడా చర్చించబోతున్నారు. ఇప్పటికే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కూడా ఏర్పడి దానికి సంబంధించినటువంటి ఇప్పటికే బీజేపీ అలాగే ఇంకా అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. టీడీపీ, జనసేన ఆల్రెడీ అభ్యర్థులను కూడా ప్రకటించినటువంటి నేపథ్యంలో ఇప్పుడు అపోనెంట్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి బలాబలాలు ఏంటి, మన పార్టీకి సంబంధించినటువంటి బలాలు ఏంటి అనే దానికి సంబంధించి కూడా చర్చించబోతున్నారు. దీంతోపాటు జగన్ ఎన్నికల ప్రచారం ఏ విధంగా ఉండాలి, ముఖ్యంగా ఇచ్చాపురం నుంచి లేదంటే నర్సీపట్నం నుంచి ప్రారంభిస్తారు సీఎం జగన్ ఎన్నికల ప్రచారం. అయితే 18వ తేదీన అంటే ఈరోజు ప్రారంభించాల్సినటువంటి ఉంది, కానీ ఎన్నికల సమయం అనేది ఎక్కువ ఉంది కాబట్టి ఆ షెడ్యూల్ వచ్చిన తర్వాత డేట్స్ని బట్టి నిర్ణయం తీసుకుందాం అనుకున్నారు. కానీ సమయం ఉంది కాబట్టి త్వరలోనే ఎన్నికల ప్రచారానికి కూడా సీఎం జగన్ వెళ్లబోతున్నారు కాబట్టి ఎన్నికల ప్రచారానికి వెళ్లేటప్పుడు దాని రూట్ మ్యాప్ ఏ విధంగా ఉండాలనే దానికి సంబంధించి కూడా చర్చించబోతున్నారు. దీంతోపాటు ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే మేనిఫెస్టోకి సంబంధించి, మేనిఫెస్టోలో ఏ అంశాలు చర్చించాలనే దానికి సంబంధించి ఇప్పటికే ఆల్రెడీ ఒక ఐడియాకి అయితే సీఎం జగన్ వచ్చారు. సుదీర్ఘంగా దీనికి సంబంధించి కసరత్తు కూడా చేయడం జరిగింది. అయితే ఇప్పుడున్నటువంటి మేనిఫెస్టోతో పాటు కొత్తగా ఏ అంశాలు యాడ్ చేయాలనే దానికి సంబంధించి కూడా రీజనల్ కోఆర్డినేటర్లతో చర్చించబోతున్నారు. ఏదైనప్పటికీ అటు పార్టీకి సంబంధించినటువంటి జిల్లాల నుంచి ప్రతి జిల్లాకు సంబంధించినటువంటి రివ్యూ కూడా ఈరోజు జరగబోతుంది. రీజనల్ కోఆర్డినేటర్లతో పాటు పార్టీ కీలక నేతలు కూడా హాజరవుతున్నారు కాబట్టి అటు ప్రచారం, అలాగే పార్టీ జిల్లాల పరిస్థితి, దీంతోపాటు ఎన్నికల మేనిఫెస్టో, ఈ 3 అంశాలకు సంబంధించి కూడా సీఎం జగన్ చర్చించబోతున్నారు. దీంతోపాటు త్వరలోనే అభ్యర్థులతో కూడా సీఎం జగన్ సమావేశం ఉండబోతుంది. అభ్యర్థులతో కూడా ఏ విధమైనటువంటి వ్యూహంతో ముందుకెళ్ళాలి, ఎలక్షనీరింగ్ ఏ విధంగా చేయాలనే దానికి సంబంధించి కూడా ఒక వర్క్షాప్ను కూడా కండక్ట్ చేసే ఆలోచనలో వైఎస్ఆర్సీపీ ఉంది కాబట్టి దానికి సంబంధించినటువంటి డేట్స్ కూడా ఈరోజు సమావేశంలో ఫైనల్ కాబోతున్నాయి. హరీష్, థ్యాంక్ యూ దుర్గా.